కోపం. ప్రెగ్నెన్సీలో ప్రత్యేక హార్మోన్స్ విడుదలవుతాయి. ఈ కారణంగా గర్భిణీల్లో చిరాకు, కోపం, డిప్రెషన్ ఉండొచ్చు. కోపం గురించి ముందు చూద్దాం. అమ్మ కోపంగా ఉంటే గర్భంలో ఎదిగే బిడ్డ అవస్థ మాటల్లో చెప్పలేం. అమ్మ కోపం నేరుగా బిడ్డ ఎదుగుదలను తగ్గించేస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే కోపానికి అడ్డుకట్ట వేస్తే మీకు మాత్రమే కాదు మీ బిడ్డకు మంచి చేసినట్టే. ఆందోళన, స్ట్రెస్. గర్భిణీలో యాంగ్జైటీ అంటే ఆందోళన ఎక్కువ ఉండవచ్చు. ప్రెగ్నెన్సీలో ఎదురయ్యే అనేక మానసిక, శారీరక మార్పులు ఇందుకు కారణం. ఏదో ఎప్పుడైనా ఆందోళన చెందటం ఓకే, కానీ డిప్రెషన్ అప్పటికే ఎక్కువగా ఉండి అది ప్రెగ్నెన్సీలో ఎక్కువైతే మాత్రం గర్భంలో ఎదిగే బేబీ నెలలు నిండకుండా పుట్టే అవకాశంతో పాటు మిస్క్యారేజ్ అవకాశం ఉంది. ఇంతేకాదు, పుట్టే బిడ్డ తక్కువ వెయిట్తో పుట్టే అవకాశమూ ఎక్కువ. పుట్టిన తర్వాత కూడా పెరిగే కొద్దీ మానసిక సమస్యలు శిశువు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నాయి పరిశోధనలు. ఎడతెగని దుఃఖం, ఏడుపు. ఎప్పుడో ఒకసారి శారీరక బాధను తట్టుకోలేక లేదా ఏదైనా చెడు జరిగితే ఏడవడం సహజమే. కానీ గర్భిణీలలో ఎడతెగని దుఃఖం వలన కడుపులో ఎదిగే బిడ్డ శారీరక ఎదుగుదల లోపించే అవకాశం, దీనితో పాటు బిడ్డ సవ్యంగా పుట్టినా కూడా అదే డిప్రెషన్ కొనసాగితే అమ్మగా తన శిశువుకి న్యాయం చేయలేని పరిస్థితి రావచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కేసులు అరుదు. భారీ శబ్దాలు, వైబ్రేషన్స్. వైబ్రేషన్స్, భారీ సౌండ్స్ కూడా బేబీని ఇబ్బంది పెడతాయి. ప్రశాంతమైన వాతావరణం చుట్టూ ఉండేలా కేర్ తీసుకోవాలి. మూత్రం ఆపుకొని బిగబట్టుకుంటున్నారా? సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే గర్భిణీ కనుక మూత్రానికి వెళ్లకుండా ఆపుకుంటే కూడా బేబీ ఇబ్బంది పడుతుందట. ఒక్కోసారి తాను ఉన్న ప్రదేశంలో టాయిలెట్ లేక, లేదంటే ఎక్కడంటే అక్కడ టాయిలెట్ యూజ్ చేసేందుకు భయపడి యూరిన్ బిగబడితే యూరినరీ బ్లాడర్ పరిమాణం పెరిగి అది గర్భసంచికి దగ్గరగా ఉండటం వల్ల బేబీకి స్థలం చాలక ఇబ్బంది పడుతుంది. ప్రెగ్నెన్సీలో యూరిన్ ఇన్ఫెక్షన్ సహజమని మీకు తెలుసు కదా. అందుకే సాధ్యమైనంత వరకు ప్రెగ్నెన్సీలో ఇంటి పట్టున ఉంటే మంచిది. ఇంకో విషయం, ప్రెగ్నెన్సీ గడిచే కొద్దీ యూరిన్ ఎక్కువ సార్లు వెళ్లాల్సి ఉంటుంది. అది ఇబ్బందని నీళ్లు తక్కువగా తాగినా కూడా సమస్యే. ఇలాంటి కేసెస్ లో యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ. చెడు ఆలోచనలు. మనస్సు పదే పదే చెడు ఆలోచనలు చేస్తుంటే ప్రెగ్నెన్సీలో ఇలా జరిగే అవకాశం లేకపోలేదు. కొందరు తమకు ఇష్టం లేకుండా క్యారీ చేస్తూ ఉంటారు. మరికొందరు ప్రెగ్నెన్సీ వచ్చినా అన్ని సరిగ్గా జరుగుతాయి కదా, నాకు నా బిడ్డకు ఏం కాదు కదా అంటూ అనవసరపు ఆలోచనలు చేస్తూ ఉంటారు. అంతేకాదు, నాకెవ్వరూ సపోర్ట్ చేయట్లేదు అనే బాధ, నెగిటివ్ ఆలోచనలు ఒక్కోసారి వస్తుంటాయి. ఇవన్నీ ఇంతకు ముందు చెప్పినట్టుగా పుట్టబోయే బేబీ గ్రోత్ ని దెబ్బతీస్తాయి. నెగిటివ్ థాట్స్ పదే పదే వస్తుంటే ఏదైనా మంచి పనుల్లో నిమగ్నమై ఎంగేజ్ కావాలి. అంతేకాదు, ఒక్కళ్లే ఉండకుండా నలుగురితో కలిసి హాయిగా టైం గడపాలి. ప్రెగ్నెంట్ పడే ఫిజికల్ పెయిన్స్ లేదా నొప్పులు బేబీ కూడా ఫీల్ అవుతుందా? అవును. ఈ మధ్య జరిగిన ఒక సైంటిఫిక్ రీసెర్చ్ లో తల్లి నొప్పి కడుపులో బేబీకి తెలుస్తుందని తేలింది. అది కూడా దాదాపు 20 వారాల ప్రెగ్నెన్సీ నుంచే. అమ్మ బొజ్జులో బేబీ ఏడుస్తుందా? పుట్టిన తర్వాత దాదాపు ఎక్కువ శాతం బేబీస్ ఏడుస్తారు. సరే, ఇది సహజం. కానీ అమ్మ కడుపులో ఉండగా ఏడుస్తారా? అవును. ప్రెగ్నెన్సీ 28వ వారం మొదలు బేబీస్ అనేక సందర్భాల్లో ఏడుస్తారని తేలింది. ఇందుకు తల్లి వైపు ఏదైనా కారణం ఉండొచ్చు, లేదంటే బేబీ భయపడి కావచ్చు. అమ్మ దొంగ, నాకన్నీ తెలుస్తాయి. గర్భిణీలందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, మీరు ఎక్స్పీరియన్స్ చేసే ప్రతి విషయాన్ని నేరుగా మీ బేబీ కూడా ఎక్స్పీరియన్స్ చేస్తుంది. మీరు మంచి ఆలోచిస్తే బేబీ హ్యాపీ, లేదా బేబీ అన్హ్యాపీ. కడుపులో ఎదిగే బేబీ కేవలం రక్త మాంసాల ముద్దగా భావించకండి. దానికి ఒక చిట్టి గుండె ఉంటుంది, మెదడు ఉంది, స్పందించే శక్తి ఉంది. అందుకే మీరు చెప్పే ప్రతి మాట, చేసే ప్రతి పని, తినే ప్రతి ముద్ద, చేసే ప్రతి ఆలోచన, ఇవన్నీ నేరుగా కడుపులో ఎదిగే బేబీ ఫీల్ అవుతుంది. బేబీకి నచ్చని పనులకు అది ఎలా స్పందిస్తుంది? ఎప్పుడైతే అమ్మ స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో ఆటోమేటిక్ గా బేబీ ఎక్కువ కిక్ చేస్తుంది, అంటే అసహనంగా కదలటం. అంతేకాదు, తల్లి హార్ట్ రేట్ లో అసమానతలు, వాటి ప్రభావం ఫీటల్ హార్ట్ మీద కూడా పడే అవకాశం ఉంటుంది. అందుకే కాబోయే తల్లులారా, మంచి ఆహారం తినడం మాత్రమే కాదు, పీల్చే గాలి, మంచి ఆలోచనలు, చెడు ఆలోచనలు, ఆందోళన, ఇవన్నీ బేబీ మాయ నుంచి గ్రహిస్తుంది. అందుకే కేవలం ఆహారం మాత్రమే కాదు, మంచి ఆలోచన విధానం తప్పనిసరిగా అలవర్చుకోవాలి. ప్రెగ్నెన్సీపై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ HMB లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్.